స్పైరల్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సా మూవీ 2021లో రిలీజ్ అయిన మిస్టీరియస్ హారర్ మూవీ. స్పైరల్ మూవీ సా సిరీస్లో వచ్చిన లేటెస్ట్ మూవీ. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 5.3/10. ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు ఇలాంటి మంచి మంచి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక స్టోరీ ఓపెన్ చేస్తే ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాంటిది జరుగుతుంది. చాలామంది జనం ఎంజాయ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి ఉంటారు. బాస్ అనే డిటెక్టివ్ కూడా అక్కడే ఉంటాడు. అప్పుడే ఒక దొంగ ఒక లేడీ పర్స్ని కొట్టేసి పారిపోతుంటాడు. డిటెక్టివ్ అతన్ని చేస్ చేస్తాడు. ఎంత ఆగమన్నా వినకుండా బేస్మెంట్లోకి వెళ్తాడు. అదొక రైల్వే సబ్ లైన్. డిటెక్టివ్ కూడా వెళ్తాడు కానీ అక్కడ ఆ దొంగ ఉండడు. సడన్గా వెనక నుండి పిగ్ మాస్క్ ధరించిన ఒక అతను డిటెక్టివ్ని కిడ్నాప్ చేస్తాడు. కట్ చేస్తే డిటెక్టివ్కి మేల్కో వస్తుంది. కిల్లర్ అతన్ని రైల్వే ట్రాక్ మీద ఒక స్టూల్ పైన నిల్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి ఉంటాడు. ఇంకా ఘోరం ఏంటంటే అతన్ని నాలుకని ఒక మెషిన్కి కట్టేసి ఉంటాడు. టీవీ ఆన్ అవుతుంది. కిల్లర్ డిటెక్టివ్ తన జాబ్ని అడ్డం పెట్టుకుని ఎంతోమంది అమాయకులను జైలుకి పంపాడని చెప్తాడు. అందువల్లే అతను చంపాలి అనుకుంటాడు. ట్రైన్ గుద్దకుండా ప్రాణాలతో బయటపడాలి అంటే నాలుకని కట్ చేసుకోవాల్సిందిగా చెప్తాడు. డిటెక్టివ్ నాలుకని కట్ చేసుకున్నా ట్రైన్ ఫాస్ట్గా రావడంతో అతను చనిపోతాడు. కట్ చేస్తే ఒక హోటల్లోని ఒక రూమ్లో దొంగల ముఠ రాబరీ ప్లాన్ చేస్తారు. దీనికి గ్యాంగ్ లీడర్ జీక్ డబ్బులు కొట్టేసి అక్కడ నుండి పారిపోదాం అనుకుంటారు. కానీ అదే టైంలో పోలీసులు సీన్లోకి ఎంటర్ అవుతారు. యాక్చువల్లీ జీక్ దొంగ కాదు, ఒక డిటెక్టివ్. అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటాడు. మ్యాటర్ తెలిసిన హెడ్ యాంజీ అంత పెద్ద ఆపరేషన్ చేయడానికి ఒంటరిగా వెళ్ళినందుకు అతన్ని తిడుతుంది. కానీ జీక్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ని నమ్మడు. ఇది వరకు వాళ్ళు జీక్ని చీట్ చేసి ఉంటారు. అందరూ జీక్ని అసహించుకుంటారు. ఇప్పటి నుండి ఇలాంటి రిస్క్ తీసుకోకుండా జీక్ కి పార్ట్నర్ని అపాయింట్ చేస్తారు. అతని పేరు విలియమ్స్, అకాడమీలో టాప్. అతను ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ జీక్ తండ్రి మార్కస్ అని చెప్తాడు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. యాంజీ వచ్చి ఇద్దరికి రైల్వే ట్రాక్ దగ్గర చనిపోయిన డిటెక్టివ్ కేసుని అప్పచెప్తుంది. ఇద్దరు కలిసి క్రైమ్ సీన్కి బయలుదేరతారు. దారి మధ్యలో విలియం తన వైఫ్ కొడుకు గురించి చెప్తాడు. హ్యాపీ ఫ్యామిలీ అని అంటాడు. కానీ జీక్ రిలేషన్షిప్స్ని నమ్మడు. తన వైఫ్ నుండి సపరేట్గా ఉంటాడు. కొత్తలో బాగానే ఉంటుంది, తర్వాతే తెలుస్తుంది అని రూడ్గా మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతూ స్పాట్కి రీచ్ అవుతారు. అక్కడ డెడ్ బాడీ ఎవరితో గుర్తుపట్టలేని విధంగా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయాక మళ్ళీ స్టేషన్కి వెళ్తారు. జీక్కి ఒక పార్సెల్ వస్తుంది. అందులో ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. దాని మీద ప్లే చేయండి అని రాసి ఉంటుంది. కంప్యూటర్లో వీడియోని ప్లే చేసి చూస్తే మొదట స్పైరల్ సింబల్ కనిపిస్తుంది. అప్పుడే కిల్లర్ వాయిస్ వినిపిస్తుంది. నేను చంపిన పోలీస్ ఆఫీసర్ చాలా తప్పులు చేశాడు, ఇలా ఎవరు తప్పు చేసినా వారిని చంపేస్తాను, ఇక మీద చాలా పోలీసులు చనిపోతారు అని ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాడు. చూస్తుంటే విడవడో జిక్సా కిల్లర్ లాగా ఉన్నాడని చెప్తాడు. జీక్కి ఆ స్పైరల్ సింబల్ ఉన్న బిల్డింగ్ లొకేషన్ నాకు తెలుసు అని అందరినీ అక్కడికి తీసుకెళ్తా. అక్కడ ఇంకో బాక్స్ ఉంటుంది. అందులో చనిపోయిన డిటెక్టివ్ నాలిక ఉంటుంది. ఇంకా అతని బ్యాచ్ కూడా ఉంటుంది. ఈ కిల్లర్ని చంపడానికి యాంజీ ఒక టీమ్ని రెడీ చేస్తుంది. టీమ్ లీడర్గా జీక్ని సెలెక్ట్ చేస్తుంది. అతనే ఈ కేసుకి కరెక్ట్ అంటుంది. ఎందుకంటే చనిపోయిన డిటెక్టివ్ జీక్కి క్లోజ్ ఫ్రెండ్. తర్వాత జీక్ డిటెక్టివ్ బాస్ ఇంటికి వెళ్ళి అతని వైఫ్ని ఓదారుస్తాడు. బాస్ చనిపోకముందు ఇంట్లో ఏమైనా స్ట్రేంజ్గా బిహేవ్ చేశాడా అని అడుగుతాడు. అలాంటిది ఏం లేదు అని కరా అంటుంది. ఖచ్చితంగా ఆ కిల్లర్ని పట్టుకుంటా అని చెప్పి జీక్ వెళ్ళిపోతాడు. ఇంట్లో జీక్ తండ్రి మందు కొడుతూ ఉంటాడు. కేసు గురించి అడుగుతాడు. జీక్ తన తండ్రితో కూడా ర్యాష్గా మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ అంత బాగా ఉంది. ఏ రోజు తన తండ్రి మంచిగా మాట్లాడుతూ తనని అర్థం చేసుకోలేదని జీక్ బాధ. జీక్ తండ్రికి టైం ఉండదు. నైట్ డిన్నర్కి కలుస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. జీక్కి తను ప్రీవియస్గా సాల్వ్ చేసిన ఒక కేసు గుర్తొస్తుంది. కానీ విట్నెస్ తనని చంపబోయాడని చెప్పి తన పార్ట్నరే అబద్ధం చెప్తాడు. ఆ విట్నెస్ని చంపేస్తాడు. జీక్కి అంతా తెలుసు. పార్ట్నర్ని అరెస్ట్ చేస్తాడు. జీక్ జాబ్లో సిన్సియర్గా ఉంటాడు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళే ఇతన్ని మోసం చేస్తుంటారు. అందరూ కేసుని సాల్వ్ చేసే పనిలో పడతారు. బాస్ చనిపోయిన రోజు సీసీ కెమెరా ఫుటేజ్ని సంపాదించేందుకు టీంలోని ఇద్దరు ఆఫీసర్స్ వెళ్తారు. అక్కడున్న ఒక షాప్లో ఫుటేజ్లని ప్లే చేసి చూస్తారు. బాస్ వెంటపడ్డ ఆ దొంగ ఒక డ్రగ్ డీలర్ అని ఇద్దరు ఆఫీసర్స్లో ఒకరికి తెలుసు. జీక్కి ఇన్ఫార్మ్ చేయకుండా తనకే మొత్తం క్రెడిట్ దక్కాలని డ్రగ్ డీలర్ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ అతను ఉండడు. పిగ్ మాస్క్ కనిపిస్తుంది. ఆ కిల్లర్ ఇక్కడే ఉన్నాడని అర్థమైపోతుంది. డిటెక్టివ్ పోలీసులకి కాల్ చేస్తాడు కానీ ఎవ్వరు లిఫ్ట్ చేయరు. కిల్లర్ వచ్చి బాస్ని ఎలా అయితే కిడ్నాప్ చేస్తాడో ఫిచ్ని కూడా అదేవిధంగా కిడ్నాప్ చేసి ఒక వాటర్ టబ్లో పడుకో. అతనికి మేల్కో వచ్చే టైంకి ఒక మెషిన్తో బాడీ మొత్తం కట్టేసి చేతివేలని చైన్కి జాయింట్ చేసి ఉంటాడు. కిల్లర్ వీడియో ప్లే అవుతుంది. సీన్ చేంజ్ అయ్యి జీక్ని చూపిస్తారు. అతను తన ఇంటికి వెళ్తాడు కానీ అక్కడ వాళ్ళ తండ్రి కనిపించాడు.
మనకు మాత్రం మార్కర్స్ గన్ని వెంట పెట్టుకుని ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ జీక్కి మళ్ళీ ఒక పార్సెల్ వస్తుంది. అందులోని పెన్ డ్రైవ్ ప్లే చేస్తాడు. ఒక పిగ్ మాస్క్ పెట్టుకున్న బొమ్మ కనిపిస్తుంది. అందరూ స్పాట్కి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక కార్లో చనిపోయిన పిగ్ బాడీ ఉంటుంది. ఇంకో బాక్స్ని ఓపెన్ చేస్తాడు. అందులో ఫిచ్ ఫింగర్స్ ఉండడంతో భయపడతారు. ఫిచ్ని కిల్లర్ ఎలా చంపేశాడో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు. కిల్లర్ వీడియోలో చెప్తూ, నువ్వు ప్రీవియస్గా ఒక వ్యక్తిని ఏ కారణం లేకుండా షూట్ చేసి చంపేశావు, అందుకే నీకు పనిష్మెంట్. నువ్వు కానీ నీ ఫింగర్స్ని కట్ చేసుకుంటే వాటర్లో ఉన్న ఎలక్ట్రిక్ షాక్ నుండి తప్పించుకుంటావు, లేకపోతే షాక్ తగిలి చనిపోతావంటాడు. తన ఫింగర్స్ని కట్ చేసుకుందామని ప్రయత్నిస్తాడు, కానీ అప్పటికే లేట్ అవ్వడంతో ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోతాడు. అతని ఫింగర్స్ కూడా కట్ అవుతాయి. తర్వాత జిక్ ఇది ఖచ్చితంగా జిక్సా పని మాత్రం కాదు అని విలియమ్స్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే జిక్సా పోలీసులని టార్గెట్ చేయడు. అప్పుడే విలియమ్స్, నీకే ఆ పార్సెల్స్ ఎందుకు వస్తున్నాయి, నీకెవరైనా ఎనిమీస్ ఉన్నారా ఆలోచించు అంటాడు. అప్పుడే జీక్కి ఇది వరకు అరెస్ట్ చేసిన తన పార్ట్నర్ పీట్ గుర్తొస్తాడు. అతను రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఒక చర్చ్లో కౌన్సిలర్గా పనిచేస్తున్నాడు. జీక్ అతన్ని మీట్ అవుతాడు. పీట్, ఆ రోజు నేను విట్నెస్ని చంపకుండా ఉండాల్సింది, తప్పు చేశాను, ఆర్టికల్ 8 మీద వర్క్ చేస్తూ ఆ స్ట్రెస్లో అలా జరిగిపోయిందని చెప్తాడు. జీక్ పీట్ కిల్లర్ కాదని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన తండ్రిని చూసి చాలా రోజులవుతుంది. ఎన్ని కాల్స్ మెసేజెస్ చేసినా నో రెస్పాన్స్. నెక్స్ట్ డే జీక్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ రోజు కూడా అతనికి ఒక పార్సెల్ వస్తుంది. అందులో ఒక పిగ్ మాస్క్తో ఉన్న బొమ్మ ఉంటుంది. దాని మీద చార్లీ అనే పేరుతో టాటూ కనిపిస్తుంది. దాని కింద లెటర్ని చదువుతాడు. అందులో నువ్వు ఎప్పుడైతే నీ మనుషులని సేవ్ చేయడంలో బిజీ అవుతావో అప్పుడు నీ బాస్ని పట్టుకుంటా అని కిల్లర్ రాసి ఉంటాడు. ఆ బొమ్మ మీద ఉన్న స్కిన్ జీక్ కొత్త పార్ట్నర్ అయిన డిటెక్టివ్ విలియమ్స్ది అని తెలిసి బాధపడతాడు. విలియమ్స్ చేతి మీద ఆ టాటూ ఉండి ఉంటుంది. ఆ కిల్లర్ విలియమ్స్ స్కిన్ మొత్తం కట్ చేసి చంపేస్తాడు. ఈ వరుస హత్యలకి కారణం జిక్సో ఏమో, మళ్ళీ తిరిగొచ్చాడని అందరూ ప్రజలు భయపడుతుంటారు. కానీ మీరేం భయపడకండి, త్వరలోనే ఆ కిల్లర్ని పట్టుకుంటామని ఆంజీ చెప్తుంది. తర్వాత ఆంజీకి జీక్ ఫాదర్ నుండి కోల్డ్ కేస్ రూమ్లో ఉన్న ఓల్డ్ ఫైల్ని చూడు అని మెసేజ్ వస్తుంది. వెంటనే ఆంజీ అండర్గ్రౌండ్లో ఉన్న రూమ్లోకి. ఇంకోవైపు జీక్కి పిగ్ మాస్క్ పెట్టుకున్న ఒక అతను ఒక పోలీస్ ఆఫీసర్ని అటాక్ చేశాడన్న విషయం తెలిసి అక్కడికి వెళ్తాడు. ఇప్పుడే జీక్కి కిల్లర్ రాసిన లెటర్ గుర్తొస్తుంది. జీక్ ఎప్పుడైతే బిజీ అవుతాడో అప్పుడే తన బాస్ అంటే ఆంజీని చంపేస్తాడని ఉంటుంది. ఆంజీకి కాల్ చేస్తే నో రెస్పాన్స్. తనని కలిసేందుకు స్టేషన్కి బయలుదేరతాడు. కోల్డ్ కేస్ రూమ్కి వెళ్ళిన ఆంజీని కిల్లర్ ట్రాప్ చేస్తాడు. ఆంజీ తలని షార్ప్ బ్లేడ్ కింద ప్లేస్ చేస్తాడు. ఒక ఆడియో ప్లే అవుతుంది. నువ్వు నీ పోలీస్ జాబ్లో అవినీతికి పాల్పడ్డావు, నువ్వు బ్రతకాలి అంటే నీ నెక్ని బ్లేడ్తో కట్ చేసుకో, లేకుంటే హాట్ వ్యాక్స్ నీ ఫేస్ మీద పడి చనిపోతావని కిల్లర్ అంటాడు. ఆంజీ ఎంత ట్రై చేసినా ఆ ట్రాప్ నుండి బయటపడలేకపోతుంది. హాట్ వ్యాక్స్ ఫేస్ మీద పడి చనిపోతుంది. జీక్ వచ్చి తనని సేవ్ చేయలేకపోయినందుకు బాధపడతాడు. సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తాడు. అందులో 13 మినిట్స్ మిస్ అవ్వడంతో ఏఏ ఆఫీసర్ సైట్లోకి లాగిన్ అయ్యారో చూస్తాడు. తను ప్రీవియస్గా అరెస్ట్ చేసిన తన పార్ట్నర్ పీట్ పేరు ఉంటుంది, కానీ అతను ఇప్పుడు పోలీస్ కాదు, పక్కా అతనే కిల్లర్ అని అనుకుంటాడు. ఈ టైంలోనే ఇంకో ఆఫీసర్ వచ్చి, నీ ఫాదర్కి కూడా లాగిన్ డీటెయిల్స్ తెలుసు అని జీక్ తండ్రి మీద డౌట్ పడ. కానీ జీక్కి అది నచ్చదు. తన ఫాదర్ని ఇన్సల్ట్ చేసినందుకు గొడవ పడతాడు. వీటన్నిటికి కారణమైన పీట్ని పట్టుకునేందుకు జీక్ చర్చ్కి వెళ్తాడు, కానీ అక్కడ పీట్ ఉండడు. ఇప్పుడు తన తండ్రి మిస్ అయిన ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. మార్కస్ కిల్లర్ అడ్రస్ తెలుసుకొని అతని బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడ చాలా స్పైరల్ సింబల్స్ కనిపిస్తాయి. కిల్లర్ వచ్చి మార్కస్ని కిడ్నాప్ చేస్తాడు. అతని ఫోన్ నుండి ఆంజీకి మెసేజ్ పంప, తర్వాత ఆంజీని చంపేస్తాడు. ఇది మనకు తెలిసిన కథ. ఇంకోవైపు చర్చ్కి వచ్చిన జీక్ని కిల్లర్ కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో జీక్ ఎలాగో అలా తన లాక్ని విరగొడతాడు. అక్కడ పీట్ హ్యాంగ్ చేసి ఉంటాడు. ఇక్కడ పీట్ కిడ్నాప్ చేయబడి ఉంటే మరి కిల్లర్ ఎవరు? జీక్ పీట్ పాకెట్లో ఉన్న టేప్ని ప్లే చేస్తాడు. అందులో పీట్ ఒక ఇన్నసెంట్ అయిన విట్నెస్ని చంపినందుకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నా అని కిల్లర్ వాయిస్ వినిపిస్తుంది. ఆ టైంలోనే వెనక నుండి ఒక మెషిన్ రోల్ అవుతూ అందులో గాజు సీసలు క్రష్ అయ్యి ఆ పీసెస్ పీట్ బాడీకి షూట్ అవుతుంటాయి. నన్ను కాపాడు అని పీట్ అరుస్తాడు. జీక్ డస్ట్బిన్లో పడి ఉన్న కీని కనిపెట్టి పీట్ బాడీకి ఉన్న లాక్ని తీస్తాడు. కానీ అప్పటికే చాలా బ్లడ్ లాస్ అయిన పీట్ చనిపోతాడు. జీక్కి కూడా కొన్ని గ్లాస్ పీసెస్ గుచ్చుకుంటాయి. అక్కడి నుంచి బయటికి వస్తాడు. ఇప్పుడే చనిపోయాడనుకున్న తన కొత్త పార్ట్నర్ విలియమ్స్ కనిపిస్తాడు. అతను బ్రతికే ఉంటాడు. విలియమ్స్ మొత్తం నిజాన్ని చెప్పడం మొదలు పెడతాడు. యాక్చువల్గా పీట్ చంపిన విట్నెస్ ఎవరో కాదు, విలియమ్స్ ఫాదరే. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం అతను చూసి ఉంటాడు. అందుకే పోలీసుల మీద రివెంజ్ తీసుకోవాలి కానీ సరైన సమయం కోసం వెయిట్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్గా జాబ్ తెచ్చుకొని బ్యాడ్ పోలీసులని ఒక్కొక్కరిగా చంపారు. అతనికి ఫ్యామిలీ ఉంది అని చెప్పడం కూడా అబద్ధం. ప్రీవియస్గా ఒక రోజు విలియమ్స్ ఒకసారి ఫోన్ ఇవ్వమని జీక్ ఫోన్ తీసుకుంటాడు. అందులోంచి జీక్ లాగా తన ఫాదర్కి మెసేజ్ చేసి ఇలా కిల్లర్ దొరికాడు అని లొకేషన్ని పంపుతాడు. విలియమ్స్ మార్కస్ని కిడ్నాప్ తన ఫాదర్ని సేవ్ చేయాలి అంటే తనతో టీమప్ అవ్వాల్సిందిగా చెప్తాడు. జీక్ తన ఫాదర్ కోసం ఒప్పుకుంటాడు.
విలియమ్స్ పోలీసులకి కాల్ చేసి పలానా ప్లేస్లో షూటౌట్ జరుగుతుంది, వెంటనే ఇక్కడికి రండి అని ఇన్నసెంట్గా చెప్తాడు. గన్ ఫైరింగ్స్ చేస్తాడు, ఒక బుల్లెట్ మాత్రం గన్లో మిగిలింది. జీక్కి గన్ ఇచ్చి తన ఫాదర్ని కిడ్నాప్ చేసి ఉంచిన రూమ్లోకి జీక్ని తీసుకెళ్తాడు. మార్కస్ని ట్రాప్ చేసి హ్యాంగ్ చేస్తుంటాడు. నీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి, గన్లో ఉన్న ఒక్క బుల్లెట్తో నన్ను చంపేస్తే ట్రాప్ వల్ల నీ ఫాదర్ చనిపోతాడు, ఒకవేళ ట్రాప్ని షూట్ చేసి నీ ఫాదర్ని సేవ్ చేసుకుంటావా, అలా చేస్తే నేను నీ ఫాదర్ని చంపేస్తాను చెప్తాడు. టూ ఆప్షన్స్లో నీ ఫాదర్ చనిపోవడం మాత్రం కామన్, ఎందుకంటే మార్కస్ అందరు అనుకున్నంత మంచోడు కాదు. బ్యాట్ పోలీస్ టీమ్కే లీడర్, అతను చేయని ఘోరమైన పనులు ఎవ్వరు చూసుండరు. మార్కస్ ఆర్టికల్ని క్రియేట్ చేస్తుంటాడు, దాని ప్లాన్లో భాగమే నా తండ్రిని చంపేయడం, అందుకే నీ తండ్రిని చంపేద్దామని డిసైడ్ అయ్యాను అని విలియమ్స్ అంటాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత జీక్ ట్రాప్ని షూట్ చేసి తన తండ్రిని సేవ్ చేస్తాడు, తర్వాత విలియమ్స్తో ఫైట్ చేస్తాడు. ఆ టైంలోనే విలియమ్స్ ఫోన్ చేయడం వల్ల అక్కడికి పోలీస్ టీమ్ వస్తుంది. లాక్ చేసిన డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. యాక్చువల్గా విలియమ్స్ మార్కస్కి అటాచ్ చేసిన ట్రాప్ని డోర్కి కనెక్ట్ చేస్తుంటాడు. పోలీసులు డోర్ ఓపెన్ చేయగానే ట్రాప్ ఆన్ అవుతుంది. మార్కస్ మళ్ళీ హ్యాంగ్ చేయబడతాడు. అతని చేతిలో ఫేక్ గన్, ప్యారలల్గా ఒక పిగ్ డాల్ గన్ని హోల్డ్ చేసే సీన్. ఇక్కడ కూడా వైర్స్ స్ట్రెచ్ అవ్వడం వల్ల మార్కస్ ఫేక్ గన్ని డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన పోలీసులకి పాయింట్ చేయబడుతుంది. పోలీసులు ఏమనుకుంటారు, ఇతను ఎవరు ఏంటి అని చూడకుండా గన్ పాయింట్ చేసినందుకు సంవాట్ డిఫెన్స్ కోసం అందరూ ఆపకుండా మార్కస్ మీద గన్ ఫైరింగ్ చేసి అతన్ని చంపేస్తారు. ఈ గందరగోళంలో విలియమ్స్ లిఫ్ట్ ఎక్కి అక్కడ నుండి ఎస్కేప్ అవుతాడు. ఇక జీక్ విలియమ్సే క్రిమినల్, అతన్ని పట్టుకోండి అని ఎంత అరిచినా నో యూజ్ అన్నమాట. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.